రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లా అనపత్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న చందంగా మారింది. ఇక ఏదైతే అనపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మధ్య శుక్రవారం బహిరంగ చర్చ జరగనుంది. 500 కోట్ల ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేను సవాల్ చేశారు. ఇక సవాల్ను స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద సభకు ఏర్పాట్లు చేశారు. ఇరు పార్టీల నుంచి భారీగా కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మార్చి 1వ తారీఖున అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి అవినీతి పైన చర్చించడానికి నేను బహిరంగ చర్చకి మీ ఇంటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా అనేక సందర్భాల్లో ఆయన అవినీతి పైన చర్చించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి మొదటగా వేదిక నిర్ణయించండి, మీ అవినీతి పైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు చేసిన అవినీతి 500 కోట్ల రూపాయలు అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఏ రోజు దానికి స్పందన లేదు. తర్వాత వేదిక ఏది మీరు నిర్ణయిస్తారో, నన్ను నిర్ణయించమంటారో అని ప్రశ్నించడం జరిగింది. ఆ తదుపరి నేరుగా నేను మీ ఇంటికి వచ్చి చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను చెప్పడం, దానికి కూడా ఆయన స్పందన లేకపోవడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చూసుకున్నట్లయితే అటు ఏదైతే అనపత్రిలో ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మధ్య హోరాహోరీగా బహిరంగ చర్చకి పిలుపునిచ్చుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ బహిరంగ చర్చకు పర్మిషన్స్ ఉన్నాయా? పోలీసులు అయితే ఈ బహిరంగ చర్చకు పర్మిషన్స్ ఇవ్వలేదు. రాజకీయ నాయకుల మధ్య ఈ హోరాహోరీ నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అనపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్పీ సిఐతో పాటు 70 మంది పోలీసులు అనపత్తిలో మోహరించారు. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే టెంట్లు కుర్చీలతో కుర్చీలు వేయడం జరిగింది. ఏదైతే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు, ఏదైతే 500 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఆధారాలు బయటపెడతాను, నాతో చర్చకు చిద్దామా అంటూ కూడా ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే నివాసానికి వస్తానని చెప్పి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి కూడా 4 రోజుల నుంచి అనపత్తిలో గందరగోళం నెలకొనడం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఎమ్మెల్యే ఘాటుగా స్పందించడం, తన ఇంటికి వస్తే బాడీలో ఏ పార్టు లేకుండా చేస్తానని చెప్పి చేసినటువంటి కామెంట్స్ అనేవి మరింత హీటీని ఎక్కించాయని చెప్పాలి. ఇదే క్రమంలో రామకృష్ణారెడ్డి కూడా స్పందించి ఎమ్మెల్యే అవయవాల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ ఆసుపత్రిలో ఆయన ఆరోపణలు చేయడం, ఈ విధంగా అనపత్రి రాజకీయాలను ఎన్నికలకు ముందే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం అనపత్రి రాజకీయాలను మరింత హీటెక్కిస్తుందని చెప్పాలి. ఇవాళ ఉదయం 11 గంటలకు రామకృష్ణారెడ్డి వెళ్తారా లేదా అనేది ఒక ప్రశ్నకంగా మారింది. ఎందుకంటే పోలీసులు ఈ చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో రామాపురంలో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఆయన పోలీసులు మోహరించడంతో ఆయన హౌస్ అరెస్టులు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే తను ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు సేవా కార్యక్రమాల్లో నేను నిమగ్నమై ఉన్నాను, అందువల్లే ఈ టెంట్లు కుర్చీలు వేసానని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఇంటర్నల్ గా మాత్రం టీడీపీ నుంచి 2-3 వేల మంది, వైసీపీ నుంచి 3-4 వేల మంది కార్యకర్తలను సంసిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఏదైనా శాంతి భద్రతలు పరిరక్షణ విఘాతం కలుగుతుందన్న ఆలోచనతోనే పోలీసులు అనపర్తి రామవరంలో భారీగా మోహరించినటువంటి సందర్భం చూసాం. గతంలో ఇదే రాజకీయ ప్రతినిధులు బిక్కువోలు వినాయకుడి వద్ద సత్య ప్రమాణాలు చేసినటువంటి ఎపిసోడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరొకసారి ఈ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ చర్చకు దాంతో పాటుగానే ఈ సత్య ప్రమాణాలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఈ ఎపిసోడ్ అనేది ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. బహుశా పోలీసులు వీరిద్దరి మధ్య అడ్డుకుంటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 కార్యకర్తలు ఎదురైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే అది రాష్ట్రంలోనే కొంత ఇబ్బందికర పరిణామాలు, ఎన్నికలకు ముందు అధికార పార్టీకి కావచ్చు, వైసీ టీడీపీకి కావచ్చు, ఇబ్బందికర పరిణామాలు. కాబట్టి పోలీసులు అయితే మోహరించారు. ఇప్పటికే అనపత్రులు ఇబ్బంది లేకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. సునీత్, రైట్ గణేష్, థ్యాంక్ యూ.